ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజల పంట నువ్వు. తక్కువ సమయంలో స్వల్ప పెట్టుబడితో నికర ఆదాయాన్ని అందిస్తుంది ఈ పంట. నువ్వును ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో నువ్వును ఎర్లీ ఖరీఫ్ పంటగా విత్తుకుంటారు. రాయలసీమలోనూ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ నువ్వును మే, జూన్ మాసాల్లో విత్తుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. నువ్వును ముందస్తు ఖరీఫ్గా సాగు చేసే సమయంలో రైతులు సరైన యాజమాన్యం పాటించకపోవడం కారణంగా చీడపీడల వ్యాప్తి పెరిగి మేలైన దిగుబడులను సాధించలేకపోతున్నారు. అయితే ప్రాంతానికి తగ్గ రకాల ఎంపిక, మేలైన యాజమాన్యంతో ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడిని పొందే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ముందస్తు ఖరీఫ్ పంటగా నువ్వు సాగు చేపట్టే రైతులకు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. నువ్వులనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చేటటువంటి పంట. నువ్వు పంటకి అనుకూలమైనటువంటి నేలలు చూసినట్లయితే తేమని నిలుపుదల చేసుకునేటువంటి తేలికపాటి నేలలు శ్రేష్టంగా ఉంటాయి. అయితే నీరు నిలిచేటటువంటి ఆమ్లక్షార గుణాలు కలిగిన నేలలు అయితే పనికిరావు. ఒక 2-3 సార్లు మెత్తగా దున్ని తర్వాత 2 సార్లు గుంటక తోలి చదును చేసుకోవాలి. 1 ఎకరాకి 2.5-3 కిలోలు విత్తనం సరిపోతుంది. విత్తే సమయం చూసుకున్నట్లయితే మే 15 నుంచి మే 31 వరకు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎర్లీ ఖరీఫ్లో పండించేటటువంటి నువ్వు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి రకాలు చూసినట్లయితే గౌరీ అనే రకము 90 రోజుల్లో పంట కోతకు రావడమే కాకుండా దాదాపు 50% నూనె ఉంటుంది. ఎకరాకు 250 కిలోల వరకు కూడా దిగుబడిని ఇవ్వగలని రకం. మాధవి అనే రకం ఉంది. ఇది 70 నుంచి 75 రోజులు పంట కోతకు రావడమే కాకుండా దాదాపు 50 నుంచి 51% వరకు నూనె ఉంటుంది. ఎకరాకి దాదాపు 1-2 క్వింటాళ్ళు దిగుబడిని ఇవ్వగలని రకం. ఎలమంచిలి 11 అనే రకము 80 నుంచి 85 రోజులు కోతకు రావడమే కాకుండా దాదాపు 4 క్వింటాళ్ళ వరకు కూడా ఎకరానికి దిగుబడిని ఇవ్వగలిగిన రకము. అదేవిధంగా ఎలమంచిలి 17 అనే రకం 75 నుంచి 80 రోజుల్లో కోతకు రావడమే కాకుండా దాదాపు ఎకరాకు 3.5 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడిని ఇవ్వగలిగిన రకము. ఇది అన్ని తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా ఎలమంచిలి 66 అనే రకము, ఇది అన్ని కాలాలకు అనుకూలమైనటువంటి రకము. 75 నుంచి 80 రోజులు కోతకు రావడమే కాకుండా 3.5 నుంచి 4 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. ఆకుమచ్చ తెగులను కానీ తర్వాత బూడు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. నువ్వుని విత్తినప్పుడు ఏంటంటే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ అనే మందుని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తనాన్ని 3 ఇంతలు ఇసుకతో కలిపి గొర్రెతో వర్షంలో విత్తుకోవాలి. లేదంటే వెదజల్లే పద్ధతిలో కూడా నువ్వుని విత్తుకోవచ్చు. విత్తే దూరం ఒకసారి చూసుకున్నట్లయితే వరుసకి 30 సెంటీమీటర్లు, మొక్కి 15 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం ఒకసారి చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కులో ఎకరాకు దాదాపు 4 టన్నుల వరకు కూడా పశువులు ఎరువులు వేసుకోవాలి. తర్వాత 16 కిలోల నత్రజనిని ఇచ్చేటటువంటి ఎరువులు, 8 కిలోల పొటాషిని ఇచ్చేటటువంటి ఎరువులు, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని సగభాగము, భాస్వరం మరియు పొటాషు పూర్తి ఎరువులని కూడా ఆఖరి దుక్కులో వేసుకొని బాగా కలిగి దున్నుకోవాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తిన 4 రోజుల్లో కలుపు తీసివేసిన తర్వాత వేసుకోవాలి. పూర్తిగా వర్షాధారంగా పండించుతారు కాబట్టి ప్రత్యేకంగా దీనికి నీటి తడులు ఇవ్వవలసినటువంటి అవసరం అయితే ఉండదు. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజులు టైంలో ఒకసారి, తర్వాత 65 నుంచి 70 రోజుల సమయంలో ఒకసారి 2 నీటి తళ్ళు, పల్చటి నీటి తళ్ళు ఇచ్చినట్లయితే బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. పంటలో కలుపు నివారణ చూసుకున్నట్లయితే విత్తిన తర్వాత దాదాపు 48 గంటలలోపు యొక్క పిండి మితాలిన 30% మందుని ఎకరాకు 1 లీటర్ చెప్పున దాదాపు 200 లీటర్ నీటిలో కలుపుకొని పదునులో పిచికారి చేసుకోవాలి. తర్వాత మొక్కలు మొలిచిన తర్వాత 20 నుంచి 25 రోజుల సమయంలో ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే కలుపుని పూర్తిగా నివారించుకొని పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సస్యరక్షణ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తెల్లనల్లి కానీ, తామర పురుగులు, తర్వాత ఈ యొక్క పచ్చదోమ ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. పిల్ల తల్లి పురుగులు ఏంటంటే ఆకు అడుగులు బాగా చేరిపోయి ఆకుల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. ఈ విధంగా పురుగులు ఆశించినటువంటి ఆకులు ముందుగానే పాలిపోయి ఎండిపోయి చనిపోవడం కూడా గమనిస్తాం. తెల్లనల్లి ఒకవేళ ఆశిస్తే ఆకులు ముదురాకుపచ్చ రంగుగా మారిపోయి ఈనెల పొడవుగా సాగి క్రింద వైపుకు ముడుచుకొని పోయి దోణి ఆకారంగా తయారవుతాయి. నివారణకు గాను డైమిథోయేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు కానీ, మోనోక్రోటోఫాస్ అనే మందుని 1.6 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటుగా చెప్పుకున్న కలిపిని పిచికారి చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క తెల్లనల్లి
ఆశించినట్లయితే డైకోఫాల్ అనే మందు 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పున కానీ, లేదంటే డైమిథోయేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారు చేసుకోవాలి. తర్వాత ఆకుముడత కానీ, కాయి తొలిచి పురుగులు అంటే తొలి దశలో ఈ యొక్క చిన్న గొంగులి పురుగులు 2-3 లేత ఆకులని కలిపి ఒక గూడుగా కట్టుకొని పచ్చని పదార్థాన్ని గోకేసి తినివేయడం జరుగుతుందన్నమాట. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గల్ని, పూతని, అదేవిధంగా లేత గింజలను కూడా తింటూ పంటకు నష్టం కలిగించడం జరుగుతుంది. దీని నివారణకు అయితే మోనోక్రోటోఫాస్ అనే మందుని 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చెప్పిన, లేదంటే క్లోరిఫైరిఫాస్ అనే మందుని అయితే 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారు చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది గాలిలో తేమ శాతం ఒకవేళ అధికంగా ఉన్నప్పుడు కానీ ఈ యొక్క తెగులు వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆకులపై, అదేవిధంగా కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రధానంగా ఒక విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. పంట దశలో అయితే కార్బన్ డిజమ్ అనే మందును 1 గ్రాము, లేదంటే మ్యాంకోజింగ్ అనే మందును అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారు చేసుకోవాలి. ఇంకొక తెగులు వెర్రి తెగులు, పిల్లోడే అని అంటాము. ఈ తెగులు పూత సమయంలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలు ఎక్కువగా వస్తుంది. తెగులు సోకినటువంటి మొక్కల్లో ఆకులు చిన్నవైపోయి పువ్వుల్లోని భాగాలన్నీ ఆకులు మాదిరిగా మారిపోయి గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు జనరల్గా తట్టుకునే రకాలు రాజేశ్వరి కానీ, చందన కానీ, హిమ వంటి రకాలని వేసుకోవచ్చు. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకినటువంటి మొక్కలను పీకి తగలబెట్టేయాలి. తర్వాత పైరుపై మిథైల్ డెమటాన్ అనే మందును అయితే 1 మిల్లీలీటర్లు లీటర్ నీటి చెప్పిన, డైమిథోయేట్ అయితే 3 మిల్లీలీటర్ లీటర్ నీటి చెప్పిన కలిపి పిచికారు చేసుకొని ప్రధానంగా ఈ యొక్క దీపపు పురుగులను అరికట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క బూడిద తెగులు అనేది కూడా కొన్నిసార్లు నువ్వుని ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. లేత ఆకులపైన తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడతాయి. నీటిలో కరిగేటటువంటి గంధకపు పొడి 3 గ్రాములు లీటర్ నీటి చెప్పిన కలిపి పిచికారు చేసుకోవాలి. ఈ విధంగా సమగ్ర శస్యరక్షణ పద్ధతుల్ని సకాలంలో అవలంబించినట్లయితే నువ్వు పంటలో అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది.